చాలా దాదాపు ఒక యాభై ఏళ్ళ కెరీర్ మీది ఎన్నో విషయాలు కవర్ చేసి ఉంటారు అసలు ఇలాంటి ఒక స్థితి వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఊహించారా అంటే ప్రపంచం అంతా కూడా స్టాండ్ స్టిల్ ఆగిపోయింది అలా ఊహించుకోండి కోట్ల మంది ప్రజలు నేను ఒక ఇలా అవుతుందని తుఫాన్లు చూస్తాం వరదలు చూస్తాం ప్లేగ్ నేను చూడకముందు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అంతకన్నా ఒక నేను పుట్టడానికి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ప్లేగ్ వచ్చింది దేశంలో అది అది విన్నాం ఇలాంటివి చాలా చూసాం కానీ కరువు కరువు చాలా కరువు చాలాసార్లు విన్నాం బట్ అయితే అంటు వ్యాధులు అనేవి మనకు ఉన్నాయి అంటు వ్యాధులు చాలా కలరా అలాగే మనకి మసూచి వచ్చేది మసూచికి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చినప్పుడు కలరా అంటు వ్యాధి కుస్టు ఇవి ఉన్నాయి ఇప్పటికీ అదే మనకి కలరా టీకాలు వ్యాక్సిన్ అవి రావటం వల్ల అవి మనకి తెలియట్లే వాళ్ళ ఇప్పుడు నా చిన్నతనంలో ఉన్నాయి అవి అసలు ఒక అంటువ్యాధికి ఈ రకంగా భయం పడిపోయి ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా ఇంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా మా యాక్చువల్గా ఆ రోగం కంటే ఆ రోగం వల్ల జరిగిన ప్రచారము దానివల్ల ఇంత ఏదో అయిపోతుంది అనే ఒక ప్రచారమే ఎక్కువ నష్టం కలిగిస్తుందని నా అభిప్రాయం ఇప్పుడు ఒక రోగం యొక్క లక్షణం మనకు ముందు తెలిసినప్పుడు ఇది ఎలా వస్తుంది ఎలా వ్యాపిస్తుంది దీని యొక్క లక్షణం ఏంటంటే పూర్తిగా దాని గురించి సమగ్రమైన నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడు అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు అనేది తెలిసేది మనకు ఆ నాలెడ్జ్ లేదు అంతకుముందు అసలు ఆ పరిజ్ఞానం లేదు మనకి ఇది ఏదో చిన్న వైరస్ వైరస్ అంటే ఏదో పరమాణువు కంటికి కనిపించదు అది ఎలా ప్రయాణిస్తుంది మా తేమ ఉన్న చోట బలపడుతూ ఉంటుంది తేమ ఉన్న చోట నుంచి ఎలా వెళ్తుంది ఒక మనిషి నుంచి ఇంకో మటుకి నోటి తుంపర్ల ద్వారా వెళ్తుంది తుంపర్లు వెళ్ళి పడిపోతాయా అది చేతికి పడచ్చు చేతి ఇలా అనుకుంటూ వస్తుంది ఇలా ఇంత పరిజ్ఞానం మనకు ఎక్కడ ఉంది అంతకుముందు లేదు కదా వచ్చిన తర్వాత ఇది లోపలికి వెళ్ళి బలపడుతుంది బలపడితే శక్తి పెరుగుతూ ఉంటుంది మనుషులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కొద్దీ ఇది ఎక్కువ బలపడుతూ ఉంటుంది అందువల్ల ప్రాణాల ప్రమాదం ప్రమాదం ఇలాంటి విషయాలు మనకు తెలియదు కాబట్టి పూర్తిగా ఇది కొత్త విషయం కనుక ప్రపంచానికే ఇటువంటి అంటే ఇలాంటి వైరస్లు గతంలో వచ్చాయని చెప్పారు సారస్ అవి వచ్చినాయి మనకి కానీ ఇలా ప్రపంచం అంతా వణికించేలాగా ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి కనిపించకుండా అలా 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 వెళ్ళిపోయేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక చిన్న పరమాణువు రూపంలో ఉన్నటువంటి వైరస్ ఇది ఇది ఇంత ప్రమాదకరమైనది అనేది మనకు ముందు జ్ఞానం లేదు కాబట్టి కానీ మనకేంటంటే మన పెద్దవాళ్ళు ఏంటంటే మనకి అంటు వ్యాధులు అనేవి ఒక అనారోగ్య వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తి ఎలాగైనా రావచ్చు కనుక మొదటి నుంచి మనకి వెనక్కి వెళ్తే మనకు యాభై అరవై సంవత్సరాల క్రితం వరకు కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ స్కూల్కి వెళ్ళి వస్తే పిల్లలు అంతా వాళ్ళ బట్టలు విడిగా పెట్టేవాళ్ళు స్కూల్లో బట్టలు వేరు ఇంట్లో బట్టలు వేరు రాగానే కాళ్ళు కొడుకోవాలి వాళ్ళు ఎవరైనా బయట నుంచి కొత్త గెస్ట్లు అతిథులు వస్తే కూడా వాళ్ళకి కాళ్ళు కడుకొని వెళ్ళిచ్చేవాడు చేతులు కడుక్కొనిచ్చేవాడు ఇవన్నీ ఎందుకంటే ఏదైనా రోగకారకమైన క్రిములు ఏమైనా కనుక ఉంటే అవి ఇంట్లోకి రాకుండా కోసం అంటే మనం ఒకప్పుడు పరి పాటించిన మన పెద్దలు చెప్పిన సదాచారాలన్నీ కూడా ఇవాళ ఈ రోగాన్ని మనం ఎదుర్కోవడంలో మళ్ళీ మనం తిరిగి గుర్తు చేసుకున్నట్టుగా ఉంది ఇప్పుడు చాలా వరకు అదే అనిపిస్తుంది ఇంటికి రాగానే చీరలు కడుక్కోవాలి ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు సోప్తో చే కడుక్కోండి బాగా ఇరవై సెకండ్లు కడుక్కోండి ఇక్కడ దాకా కడుక్కోండి అవి అప్పుడు చేసాం ఆ విధానంలో యాభై వేల కట్టం అరవై వేల క్రితం ఇంటికి ఎవరైనా వచ్చి కాళ్ళు కడుక్కున్నారు చేతులు కడుక్కున్నారు మొహం కడుక్కున్నారు కడుక్కుని ఇంట్లోకి వచ్చారు వాళ్ళకి తుండిచ్చం తుడుచుకున్నారు అలాగే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ బట్టలు వేరు ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు బట్టలు వేరు ఇంట్లో బట్టలు వేరు ఇలా చేసుకుంటూ వచ్చి ఏం చేస్తాం ఇలాంటి రోగ క్రిములు ఏమైనా ఉంటే ఆ రౌ క్రిములు ఇంట్లో ఇంట్లోకి రాకుండా మనం కాపా మనల్ని మనం కాపాడుకుంటూ వచ్చాం ఇలాంటిది ఒకటి ఉంటుందని చైనాలో పుడుతుందని తెలియక మునిపి మన పెద్దవాళ్ళు మన యొక్క మన ది సాంప్రదాయాలను అనుసరించి ఆరోగ్యకరమైన జీవితం ఉండాలంటే ఇంట్లో బయట నుంచి అనారోగ్యాన్ని ఇంటికి తీసుకురాకూడదు అనే విధానాన్ని పాటించారు నవీ అందరలో కీళ్ల మార్పిడికి కేరో ఆఫ్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్ కొత్తపేట్ గుంటూరు అండ్ సూర్యరావుపేట్ విజయవాడ ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి